ఇప్పటి వరకు బాహుబలిపై బీభత్సమైన పాజిటివ్ టాక్ నడిచింది. ఈ సినిమా ఓ క్లాసిక్ అని, ఇండియన్ అవతార్ అని చెప్పుకున్నారు. ఇటీవల బాహుబలి సెన్సార్ జరిగినప్పటి నుండి మెల్లగా నెగిటివ్ టాక్ కూడా ఊపందుకుంటోంది. ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగా లేదని, భారీ ఆశలతో థియేటర్స్ కి వెళ్తే నిరుత్సాహపడడం ఖాయమనే టాక్ బయటకు వచ్చింది. ఇంటర్వెల్ బ్యాంగ్ వార్ ఎపిసోడ్ మినహా బాహుబలిలో ఏమీ లేదని, కేవలం ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ తోనే నడుస్తోందని, సెంటిమెంట్ గోల ఎక్కువైందని, ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు చిత్ర బృందంలో కలవరం రేపుతున్నాయి. సడన్ గా వచ్చిన ఈ నెగిటివ్ టాక్ ని ఎలా తిప్పికొట్టాలో రాజమౌళికి సైతం అర్థం కావట్లేదు. అయితే ఒక రకంగా ఈ నెగిటివ్ ప్రచారం కూడా మంచిదే అని రాజమౌళి భావిస్తున్నాడట. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయని, నెగిటివ్ టాక్ వల్ల అవి కాస్త తగ్గి సినిమాని సినిమాలా చూస్తారని రాజమౌళి ఓ అంచనాకు వస్తున్నాడట. మరి ఈ నెగిటివ్ టాక్ సినిమాపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో చూడాలి.